ఒకే విగ్రహంలో సగం కూర్మావతారం, సగం వేణుగోపాల స్వామి రూపంలో దర్శనమిస్తున్న మహావిష్ణు ఆలయం. దుష్ట శిక్షణ గావించడానికి శ్రీమన్నారాయణుడు ఎత్తిన దశావతారాలలో రెండవ అవతారం కూర్మావతారం. శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ధరించిన క్షేత్రాలు, వేణుగోపాలుడిగా ఆవిర్భవించిన క్షేత్రాలు చాలా అరుదుగా ఉంటాయి. అయితే ఒకే విగ్రహంలో కూర్మావతారం, వేణుగోపాలుడిగా దర్శనమిచ్చే క్షేత్రం మాత్రం మనకి ఎక్కడా కనపడదు. అలాంటి అరుదైన అద్వితీయమైన క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పదకాపుర గ్రామంలోని శ్రీ కూర్మనాథ వేణుగోపాల స్వామి ఆలయం. ఇది శ్రీ మహావిష్ణువు వేణుగోపాల స్వామి రూపంలో మనకు అనేక దేవాలయాలలో కనిపిస్తారు. అయితే దశావతారాలలో రెండవ అవతారమైన కూర్మావతార రూపంలో మాత్రం శ్రీ కూర్మ క్షేత్రంలోనే కానవస్తారు. ఇలా శ్రీ మహావిష్ణువు రెండు అవతారాలైన కూర్మావతారం, వేణుగోపాల స్వామి అవతారంతో కనిపించే అరుదైన ఏకరూపం చూడాలంటే మాత్రం శ్రీ కూర్మనాథ వేణుగోపాల స్వామి వారి దేవాలయం దర్శించాల్సిందే. 16వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన పాలకులు ఈ క్షేత్రాన్ని నిర్మించారు. దాదాపు 200 సంవత్సరాల పాటు ఆ వంశం వారే ధర్మకర్తగా వ్యవహరించారు. 18వ శతాబ్దం చివరి రోజుల్లో ఆలయ ధర్మకర్తగా కటారి శేషయ్య గారు వ్యవహరించారు. వారు స్వామివారికి పరమభక్తులు. ఆయన కలలోకి ఒక రాత్రి వేళ వేణుగోపాల స్వామివారు కనిపించి స్వామివారి దివ్యమంగళ రూపం క్రమంగా కూర్మావతారాన్ని సంతరించుకున్నట్లు కానవస్తుంది. నిద్రలేచిన శేషయ్య తన స్వప్న వృత్తాంతం అంతా గ్రామస్తులకు తెలియజేస్తారు. గ్రామస్తులు అది సాధారణ కలగా భావించారు. ఆ రోజు మధ్యాహ్నం అందరూ ఒక్కటిగా చేరి భగవంతుడి సంకీర్తనలు ప్రారంభించారు. అందరూ గొంతెత్తి కీర్తించే సమయంలో ఒక గరుడ పక్షి ఆకాశంలో కానవస్తుంది. భక్తులందరూ లేచి మేళతాళాలతో ఆ పక్షిని అనుసరించగా ఒక 1/2 మైలు దూరం వెళ్ళాక ఒక మట్టి దిబ్బ మీద ఆ గరుడ పక్షి వాలుతుంది. అందరూ ఆ ప్రదేశాన్ని తవ్వుతారు. మట్టి దిబ్బని తవ్వగా అందులో శేషయ్య గారి కలలో కనిపించినట్లు కూర్మావతారం గల కృష్ణుడి విగ్రహం బయటపడుతుంది. అందరూ ఆనందానికి అవధులు లేవు. ఆగమన శాస్త్ర ప్రకారం ఆ విగ్రహాన్ని సంప్రోక్షణం చేసి ప్రతిష్ఠించారు. ఇలా విభిన్న రూపంలో స్వయంభూగా ఆవిర్భవించిన కూర్మనాథ వేణుగోపాల స్వామివారు సంస్థానాధీశులకు, జమీందారులకు ఇలవేల్పుగా ఉన్నారు. 1925వ సంవత్సరంలో కృష్ణా జిల్లాకు చెందిన కవి పండితుడైన శ్రీ సోమనాద్రి ఆచార్యుల వారు స్వామివారిని దర్శించుకుని ఆసువుగా శ్రీ కూర్మనాథాష్టకాన్ని చెప్పి ధన్యులయ్యారు. ఈ ఆలయంలో వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి పూజలు జరుగుతాయి. ఆలయంలో నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు వంటి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. చూశారు కదా, ఒకే విగ్రహంలో సగం కూర్మావతారంలో సగం వేణుగోపాలుడిగా దర్శనమిస్తున్న పెదకాపురం కూర్మనాథ వేణుగోపాల స్వామి వారి ఆలయ విశేషాల గురించి. హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.